హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందము 18వ అధ్యాయం మొదలు పెట్టుకుందాం. సో 17వ అధ్యాయం వరకు మనము ముందు చూసాము. సో కాళీయ మర్దనము అనేటువంటిది మొత్తం మనము డీటెయిల్డ్గా చూసాము. ఆ తర్వాత కాళీయుడు ఎందుకు ఆ యమునా నదిలి దగ్గర ఉన్నటువంటి ఆ కొలంలోకి వచ్చారు, కాళీయుడికి ఎందుకు వేరే ప్లేస్కి వెళ్లకుండా అక్కడికే వచ్చారు అనేటువంటిది. తర్వాత గరుడుడికి కాళీయుడికి మధ్య ఉన్నటువంటి శత్రుత్వం కారణంగా గరుడు చంపుతాడేమో అని గరుడికి ఉన్నటువంటి శాపం గురించి మనకి తెలియచేసేశారు. ఆ శాపం కారణంగా ఆయన ఒకవేళ గనక ఈ యమునా నది దగ్గర ఉన్నటువంటి ఆ కొలంలో గనక ఆయన ఉన్న ఆయన అక్కడికి వచ్చి కనుక చేపలు తినడానికి గనక ప్రయత్నం చేసినట్టయితే ఆయనకి ప్రాణం పోతుంది అనేటువంటిది శోభరముని ఇచ్చినటువంటి శాపం. సో శోభరముని ఒక వైష్ణవుడికి శాపం ఇచ్చాడు. గరుడు శుద్ధ భక్తుడు, గరుడు స్వయంగా భగవంతుడి యొక్క వాహనం. అలాంటి గరుడికి శాపం ఇచ్చినటువంటి శోభరముని పరిస్థితి ఏమైపోయింది అనేటువంటిది మనం తరువాత శోభరమునికి ఏం జరిగిందో చూస్తే మనకు అర్థమవుతుంది. అది మనకి ఇండైరెక్ట్గా మనకి డీటెయిల్డ్గా కాకపోయినా కొంచెం విషయాన్ని అయితే మనకి ప్రభుపాదుల వారి శిష్యులు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఎలా అంటే తరువాత కాలంలో ఆయనకు కామానికి ఇదైపోయి బలి అయిపోయి తను ఒక రాజకుమార్తెలను వివాహం చేసుకొని ఒక యోగిగా ఎంతో సిద్ధులను సాధించి ఎంతో ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి తిరిగి భౌతికంగా పతనం చెంది ఒక గృహస్థ జీవనాన్ని స్టార్ట్ చేసి భార్య, పిల్లలు, తర్వాత కుటుంబము, ఇలా వాళ్ళ అవసరాలు, ఆయన అవసరాలు ఇవన్నీ చూసుకుంటూ ఆయన ఆధ్యాత్మికంగా పూర్తిగా పతనం చెందడం అనేటువంటిది జరిగింది. అది కేవలం ఇలాంటి వైష్ణవులకి పట్ల ఆయన చేసినటువంటి అపరాధం కారణంగా. అయితే శోభరమునికి ఏమి ఆ కొలంలో హక్కులేమి లేవు. ఆయన కూడా కులంలో ఉండి యోగం చేసుకుంటున్నాడు. అలానే చేపల మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ గరుడు కూడా ఆ కులంలో చేపలు తినడము అనేటువంటిది తప్పేం లేదు. శోభరమునికి ఏదో అధికారం ఉన్నట్లు, శోభరముని సొంత ఆస్తి అయినట్టు, ఇక్కడికి నువ్వు రాకూడదు, ఇక్కడికి నువ్వు వస్తే నేను నిన్ను శపిస్తా అనడం అనేటువంటిది ఆయనకి ఏమి అధికారం లేదు. అందులో ఉండి ఆయన కేవలం తపస్సు చేసుకున్నంత మాత్రాన అది ఆయనది అయిపోదు. అయినా సరే ఆయన గరుడికి చేయకూడనటువంటి అపరాధం చేసేసాడు. దాని కారణంగా భవిష్యత్తులో ఆయన భక్తిలో పతనం చెందుతాడు. అంతకంటే కూడా ఇంకా ఘోరమైనటువంటి శిక్ష అనేటువంటిది ఇంకోటి ఏమీ ఉండదు. ఒక వ్యక్తికి ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి భౌతికంగా పతనం చెందడం అన్న దానికంటే కూడా ఎక్కువగా ఇక పనిష్మెంట్ ఏమి ఉండదు. అందుకనే భక్తుల పట్ల మనం కనుక అపరాధం చేసినామంటే మనము ఆధ్యాత్మికంగా పురోగమించలేము అనేటువంటి విషయం మనకి సారాంశంగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత బృందావన వాసులందరూ కూడా శ్రీకృష్ణ భగవాను రిసీవ్ చేసుకున్నారు. కాళీయ మర్దనం జరిగిన తర్వాత యమునా నది నుంచి శ్రీకృష్ణ భగవానుడు యమునా నది ఒడ్డు మీదకి రాగానే అందరూ కూడా ఆనందంతో సంతోషంతో దగ్గరికి తీసుకోవడం, కొంతమంది ఆలింగనం చేసుకోవడం, కొంతమంది శ్రీకృష్ణుని తదేకంగా అదే విధంగా చూడడం. అయితే వీళ్ళు యమునా నది ఒడ్డు నుంచి కనుక సాయంత్రం అయిపోయింది, ఇంకా ఎలాగో అలా రక్షింపబడ్డాడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి కనుక వెళ్ళిపోయినట్లయితే వాళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి ఇంకా తనివి తీరా చూడాలి అనుకునేటువంటి కోరిక నెరవేరదు. ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, కృష్ణుడిని చూస్తూ ఉండిపోవాలి. కృష్ణుడు బాగా మిస్ అయిపోయారు. కృష్ణుడికి జరిగినటువంటి ఘోరమైనటువంటి ఒక అపాయం నుంచి బయటపడ్డారు కాబట్టి కృష్ణుడి మీద ఇంకా ఎక్కువ ప్రేమ పెరిగిపోయింది వాళ్ళందరికీ. అందుకనే వాళ్ళందరూ కూడా యమునా నది ఒడ్డు మీదనే ఉండి కృష్ణుడితోనే కలిసి ఆ రాత్రంతా ఉండాలి అని అనుకున్నారు. సో ఆ రాత్రి అంతా కూడా కృష్ణుడితోనే యమునా నది ఒడ్డు దగ్గరే ఉన్నారు. ఇదిలా ఉంటే ఒక అసురుడు ఒక దావానలంలా రావడం అనేటువంటిది జరిగింది. దావానలం అంటే అక్కడ ఉన్నటువంటి అడవి మొత్తం కూడా
కాల్చివేస్తుంది దావానలం. యమునా నది చుట్టూ ఉన్నటువంటి అరణ్యం మొత్తం కూడా తగలబడుతుంది. చాలా వేడిగా ఉంది అక్కడ. బృందావన వాసులు అందరూ కూడా ఆల్మోస్ట్ ఇక ఆ వేడికి తట్టుకోలేనటువంటి పరిస్థితికి వచ్చేశారు. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ నోరు తెరిచి ఆ దావాగ్ని మొత్తాన్ని కూడా అతను మింగివేయడం అనేటువంటిది జరిగింది. మింగివేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత యమునా నది ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా శ్రీకృష్ణ భగవాను తన అపారమైనటువంటి శక్తిని ప్రకటించడం అనేటువంటిది మనము కాళీయ మర్దనం తర్వాత ఎపిసోడ్లో మనము చూశాము. శ్రీకృష్ణ భగవానుడి బాల్య లీలలు కొంతవరకు 6 సంవత్సరాల వయసు వరకు తను చేసినవన్నీ కూడా ఇప్పుడు మనము చూసాము. ఇక ముందు కూడా కొన్ని లీలలు చేయబోతున్నారు. అత బృందావనంలో ఉన్నప్పుడు ఆయన అంటే గోకులంలో ఉన్నప్పుడు ఆయనకి వచ్చినటువంటి అపాయాలన్నిటినీ మనం చూస్తే శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా అపాయానికి గురి అయ్యే విధంగా ఆ అసురులు అందరూ కూడా ఎలా ట్రై చేశారో మనం చూసాము. కృష్ణుడు అన్నిటి నుంచి తప్పించుకున్నారు, అందరినీ చంపేశారు. అయితే అందరి అసురుల్ని కృష్ణుడే చంపాడా అంటే అందరి అసురుల్ని కృష్ణుడు చంపలేదు, అప్పుడప్పుడు బలరాముడికి అవకాశం ఇచ్చారు. అంతకుముందు చూస్తే దేనుకాసురుణ్ణి చంపినప్పుడు బలరాముడు చంపారు, అలా అని కృష్ణుడేం ఖాళీ కూర్చోలేదు. దేనుకాసురుడితో పాటు ఆయన బంధుమిత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి చంపేశారు. అయితే అందులో దేనుకాసురుడు మాత్రం బలరాముడు చేతిలో చనిపోవడం అనేటువంటిది జరిగింది. బలరాముడికి కృష్ణుడికి ఏం పెద్ద తేడా లేదు. సో శ్రీకృష్ణ భగవానుడికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో బలరాముడికి కూడా అంతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో. వాళ్ళిద్దరూ కూడా రెండు వివిధ పాత్రలు పోషిస్తున్నటువంటి భగవానులు, ఇద్దరు సేమ్. అయితే ఇప్పుడు రాబోయేటువంటి కథలో ప్రళంబాసురుడి గురించి మనకు వస్తుంది. ప్రళంబాసురుడుని కంసుడే పంపిస్తాడు. సో అలాంటి ప్రళంబాసురుడిని చంపేటువంటిది కేవలం బలరాముడు. బలరాముడి చేతిలోనే ఆయనకి మరణం అనేటువంటిది ఉంది. ఇది ఇంకొక అసురుడు, బలరాముడు చంపినటువంటి ఇంకొక అసురుడు ప్రళంబాసురుడు. సో ఈరోజు మనము ప్రళంబాసురుడికి సంబంధించినటువంటి బలరాముడు ఏ విధంగా ప్రళంబాసురుని వధించారు అనేటువంటిది మనము 18వ అధ్యాయంలో మనం ఈరోజు చూద్దాం. ఓకే, సో ముందుగా 18వ అధ్యాయం సమ్మరి చూద్దాం. అనుపమ మాతాజీ ఒకసారి సమ్మరి చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ జగత్. ప్రళంబాసుర వద ఈ అధ్యాయమునందు వర్ణించబడింది. బృందావనమునందు ఆనందంగా క్రీడించుచు బలదేవుడు ప్రళంబాసురుని భుజాల పైకి ఎక్కి వాని శిరస్సును పిడికిలి పోటు చేయి కొట్టి వధించెను. కృష్ణ బలరాముల లీలభూమియగు శ్రీ బృందావనము గ్రీష్మ ఋతువు నందును వసంత ఋతువు గుణములతో విభూషితమై ఉండెను. ఆ సమయమున బలరామునితోను గోపబాలుడితోను కూడి శ్రీకృష్ణుడు వివిధ క్రీడల యందు నిమగ్నుడై చుండెను. ఒకనాడు వారు నృత్య గీత క్రీడల యందు నిమగ్నులై ఉండగా ప్రబంధరుడు అసురుడు గోపాలుడిని వేషములో వారి నడుము ప్రవేశించెను. సర్వజ్ఞుడు శ్రీకృష్ణుడు ఆ వేషం నందు అసురుని గమనించినను వాణిని వధించుటట్లో ఆలోచించుచునే వాణితో మిత్రుని వలె వర్తించెను. పిదప శ్రీకృష్ణుడు జట్టు కట్టి ఆడడి క్రీడను మిత్రులతో బలదేవునితో ప్రస్తావించెను. తమ నాయకత్వమున్న కృష్ణ బలరాములు బాలురను 2 జట్లుగా విభజించి ఓడిపోయిన వారు విజేతలను భుజాలపైకి మోయవలనని నిర్ణయించారు. ఆ విధముగా శ్రీరాముడు వృషభుడు మున్నగు బలరాముని జట్టు సభ్యులు గెలిచినప్పుడు కృష్ణుడు అతని జట్టులోని బాలురు వారిని తమ భుజాలపై మోసిరి దర్జయుడు శ్రీకృష్ణుడితో తలబడుట కష్టమును తలంచిన ప్రళంబుడు బలరామునితో పోరాడి పరాజితుడయ్యాను. అంతట వాడు తన భుజములపై బలరాముని మోడుచు అతి వేగంగా నడువసాగను. కాని బలదేవుడు సుమేరు పర్వతం అంత బరువుగా నేనప్పుడు ఆ అసురుడు అతనిని మోయజాలక తన నిజమైన అసుర రూపమును వెల్లడి చేశాను. బలరాముడు ఆ ఘోరమైన రూపమును గాంచినంతట వాని శిరముపై తన పిడికిలిచే బలముగా కొట్టెను. దేవరాజగు ఇంద్రుని వజ్రాయుధము చే పర్వతములు చూర్ణమైనట్లు ఆ పిడికిలి పోటుచే ప్రళంబుని శిరము భగ్నమయ్యను. అంతట వాడు పదే పదే రక్తమును ప్రక్కుచూ నేలపై పడెను. బలరాముడు తిరిగి వచ్చుటను గాంచిన గోపబాలురు ఆనందముతో అతనిని ఆలింగనం చేసుకుని అభినందించిరి. దేవతలు స్వర్గము నుండి పుష్పవృష్టిని కురిపించి అతనిని ప్రశంసించిరి. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్.
సో బలరాముడు ఏ విధంగా ప్రళంబాసురుణ్ణి వధించారు అనేటువంటిది ఈ అధ్యాయంలో మనము డీటెయిల్డ్గా ఒక్కొక్క శ్లోకంలో ఏముందో చూద్దాం. ముందుగా ఒకటో క్వశ్చన్, ఫస్ట్ శ్లోకం రామారావు ప్రభుజీ. శ్రీ సుఖవాచ శ్రీశుకవుచ అత కృష్ణ పరివృత్తో జ్ఞాతిభిర్ముదితాత్మభిః. అథ కృష్ణ పరివృతో జాతి విహృదితాత్మభి అనుగీయమానోన్య విషద్వజం గోకులమండితం. అనుగీయమానోన్య విష బ్రహ్మం గోకులమండితం. సుఖదేవ గోస్వామి పలికెను, నిరంతరము తన యశోగానము చేయుచున్న ఆనందమయులకు అనుయాయులచే పరివేష్టితుడై శ్రీకృష్ణుడు అంతటా గోగణ శోభితమగు వ్రజమున ప్రవేశించాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో దావాగ్నిని అప్పటికే మింగేశారు. దావాగ్ని మింగిన తర్వాత ఇంకేం చేస్తున్నారు మనం ఏం చెప్పుకున్నాం, తిరిగి వాళ్ళు బృందావనానికి వెళ్ళిపోయారు. సో ఎప్పుడు కృష్ణుడిని కీర్తించకుండా ఉంటారు వ్రజవాసులు? వ్రజవాసులు ఎప్పుడు ఏదో ఒక కారణంతో కీర్తిస్తూనే ఉంటారు. సో మామూలుగా కృష్ణుడు ఒక లీల చేశారు అని అంటే వ్రజవాసులందరూ కూడా ఆయన చేసినటువంటి లీలల్ని పాటలుగా పాడుతూ కీర్తిస్తూ ఉంటారు, అలానే చేస్తున్నారు. ఎప్పుడు యశోగానాన్ని అంటే భగవంతుడి యొక్క యశస్సుని కీర్తిస్తూ గానంలా చేస్తున్నటువంటి వ్రజవాసులందరూ చేస్తూ ఉండగా ఈయన వాళ్ళందరితోటి అనుయాయులతోటి పరివేష్టితుడై ఆయన వ్రజవాసానికి వ్రజభూమి మీదకి వచ్చేశారు, అంటే బృందావనంలోకి వచ్చేశారు. నెక్స్ట్ రెండవ శ్లోకం శ్రీష్మత. వ్రజే విక్రీడతోరేవం గోపాలశ్చద్మాయయా. శ్రీషమత లక్ష్మీ ఆత్మకూర్మత. హరే కృష్ణ ప్రభుజీ. వ్రజే విక్రీడతోరేవం గోపాలచ్చద్మయా మాయయా. గ్రీష్మో నామర్తురభవన్ నాతి ప్రేయాన్ భరీరిణాం. గ్రీష్మో నామర్తురభవ రభవ జ్ఞాతి ప్రేయాచ్చ రిరీణాం. ఈ విధముగా కృష్ణ బలరాములు సాధారణ గోపబాలుల వేషంలో బృందావనమునందు విహరించుచుండగా గ్రీష్మ ఋతువు క్రమముగా ఆసన్నమయ్యను. దేహదారులకు ఆ ఋతువు ప్రియకరము కాదు. భాష్యము. సుఖదేవ గోస్వామి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమునందు 18వ అధ్యాయమున శ్రీల ప్రభుపాదులిట్లు వ్యాఖ్యానించిని అధిక ఉష్ణము కారణమున భారతదేశమునందు ఎండాకాలము అంతగా ప్రియకరమైనది అంగీకరమైనది కాదు, కానీ బృందావనమునందు గ్రీష్మ ఋతువు వసంత ఋతువు వలె గోచరించున్నాను కారణమున ఎల్లరూ ముదమంది ఉండిరి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, గ్రీష్మ ఋతువు అంటే జనరల్ గా గ్రీష్మ ఋతువు ఎలా ఉంటుందంటే ఎండాకాలంలా ఉంటుంది కదా. గ్రీష్మ ఋతువు అంటే ఎండాకాలంలా ఉంటుంది. సో బాగా ఎండలుగా ఉంటాయి. మామూలుగా చూస్తే గ్రీష్మ ఋతువు అనేటువంటిది మనందరికీ కూడా ఇష్టమైనటువంటి ప్రదేశం, ఇష్టమైనటువంటి సమయం కాదు. ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది, ఉడకపోస్తుంది. అలాంటి సమయము అదే బృందావనంలో ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది వాతావరణం. బృందావనంలో ఏ ఋతువులో అయినా కానీ వాతావరణం చాలా బాగుంటుందంట. ఏ ఋతువులో అయినా కానీ ఆ సమయంలో ఉండాలి అని అనిపిస్తుంది, అక్కడే ఉండాలి అని అనిపిస్తుంది. అంత అందంగా అంత ఆనందంగా ఉంటాయి. అంటే మామూలుగా మనకి మనం చూస్తే మనకి చెట్లకి కొన్ని పండ్లు పండుతాయి, ఆ పండ్లు అనేటువంటిది ఆ సీజన్లోనే పండుతాయి, వేరే సీజన్లో పండవు. సో కానీ బృందావనంలో ఏ ఋతువులో అయినా సరే సేమ్ ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటాయన్నమాట. ప్రభుజీ ఒక చిన్న, ఇప్పుడు కూడా బృందావనం అలాగే ఉంటుందా ప్రభుజీ? మీరు ఇప్పుడు అలా ఉండదు, ఇప్పుడు అలా ఇప్పుడు ఎండాకాలం బాగానే ఎండగా ఉంటుంది. ఓకే, సో కృష్ణ బలరాములు ఇద్దరు కూడా మామూలు గోపబాలుల వాళ్ళు బృందావనంలో విహరిస్తూ ఉన్నటువంటి సమయంలో గ్రీష్మ ఋతువు ఆసన్నమైంది. ఓకే, సో మామూలుగా అయితే ఈ ఋతువు అందరికీ ఇష్టం లేని ఋతువు అని చెప్తున్నారు. ఎందుకంటే
సుఖాన్ని సంతోషాన్ని అనుభవించాలి అనుకున్నటువంటి వాళ్ళకి గ్రీష్మ ఋతువు అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి సమయం. నెక్స్ట్ మూడవది కృష్ణకుమారి మాత సచ వృందావన గుణైర్ హరే వసంతాం కృష్ణ ప్రభు. విమలక్షిత. కృష్ణకుమారి మాత చదవండి. సచై వృందావన గుణైర్వసం సచైవ సచైవ వృందావన గురుణ్యేవ సంత ఇవ లక్ష్మితః. సచ వృందావన గుణైర్వసంత ఇవ లక్షితః. సచ వృందావన గుణై సంత ఇవ లక్ష్మితః. యత్రాస్తే భగవాన్ సాక్షాత్ రామేణ సహ కేశవః. యత్రాస్తే భగవాన్ సాక్షాద్ రామేణ సహ కేశవ. అయినను సాక్షాద్ దేవదేవుడే బలరాముడితో కూడి బృందావనం నందు వసించిన కారణమున గ్రీష్మ ఋతువు వసంత ఋతువు లక్షణములను ప్రదర్శించను. బృందావన భూమి గుణమే అటువంటిది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో మాతాజీ, మీరు లక్ష్మీ మాతాజీ మీరు అడిగిన ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఉంది. సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు అక్కడే ఉన్నారు కాబట్టి జనరల్ గా గ్రీష్మ ఋతువు అంత అనుకూలమైనటువంటి ఋతువు కాకపోయినప్పటికీ ఆ సమయంలో వసంత ఋతువు ఎలాంటి ఆనందాన్ని ఇస్తుందో అలాంటి ఆనందాన్ని ఇస్తుందంటే గ్రీష్మ ఋతువు కూడా. వసంత ఋతువులో ఎలా ఉంటుందండి? చాలా హాయిగా ఆనందంగా వసంతకాలం వసంత సమయంలో చాలా ఆనందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది, అలా ఉంటుంది. సో అలాంటి లక్షణాలను ప్రదర్శించిందంట గ్రీష్మ ఋతువు కూడా. బృందావన భూమి అలాంటి ప్రత్యేకమైనటువంటి ఋతువు యొక్క ఇది ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ నాలుగవ శ్లోకం శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యాత్ర నిర్ఘర నిర్ఘ యత్ర నిర్గర నిర్హ్రాదం ఇవృత్తాస్వన జిల్లకం. ఎత్ర నిర్ఘర నిర్తాహం నిర్వాద నివృత్త స్వన జల్లికం. శశ్వత్తచ్చీకర జీష ద్రుమ ద్రుమ మండల మండితం. ధ్రువమండలమండితం. బృందావనం నందు కీచురాళ్ల శబ్దము జలపాత ధ్వనిచే కప్పబడిపోయాను. ఆ జలపాతం నుండి ఎసిడి నీటి తుంపరచే నిరంతరము తడిసిడి వృక్ష మండలము ఆ ప్రాంతమునంతటినీ శోభాయమానము కావించెను. శ్రీప్రోదుల వారి భాష్యం. గ్రీష్మ ఋతువు నందును బృందావనము వసంత ఋతువు లక్షణములను ఎట్లు ప్రకటించునో ఈ శ్లోకము రాబో మూడు శ్లోకములు వర్ణించుతున్నవి. ఓకే, సో వసంత ఋతువు సమయంలో ఎలా ఉంటుంది అలా ఉంది గ్రీష్మ ఋతువు సమయంలో కూడా. బృందావనం ఎలా ఉంటుందంట వసంత ఋతు సమయంలో? కీచురాళ్ల శబ్దము జలపాత ధ్వనిచే కప్పబడిపోయాను. అంటే మామూలుగా కీచురాళ్ళు అరుస్తూ ఉంటాయి కదా, అక్కడ ఉన్నటువంటి జలపాతం శబ్దం వలన కీచురాళ్ళ యొక్క శబ్దం బయటికి వినిపించట్లేదు. అంటే జలపాతం అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు అంటే గ్రీష్మ సమయంలో గ్రీష్మ ఋతువు సమయంలో జనరల్ గా నదులు పారవు, నదుల్లో నీళ్లు ఉండవు, తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఉన్నా కానీ అంత పరవళ్ళు తొక్కుతూ నదులు ప్రవహించేటువంటి పరిస్థితి ఉండదు, శబ్దాలు రావు. కానీ ఆ సమయంలో నదులు పొర్లుతూ ఉంటే నదులు పారుతూ ఉంటే వచ్చేటువంటి శబ్దము చివరికి కీచురాళ్ళ యొక్క శబ్దాన్ని కూడా డామినేట్ చేసేది. అంటే అక్కడ బాగా నీళ్లు ఉన్నాయి అని చెప్పడం, బాగా నదులు పారుతున్నాయి అని చెప్పడం. ఆ జలపాతం నుండి ఎగసిడి నీటి తుంపర్లచే నిరంతరము తడిసిన వృక్ష మండలము ఆ ప్రాంతమునంతటిని శోభాయమానముగా కావించను. ఎక్కడైతే ఎక్కువగా చెట్లు ఉంటాయో అది కొంచెం ప్రకృతి న్యాచురల్ వెదర్ ఉంటుంది మనకి. సో చాలా మనం అలాంటి ప్రదేశాలకి వెళ్తానికి కూడా మనము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం, చల్లటి వాతావరణం ఉంటుంది కాబట్టి. అందుకని ఎక్కువగా చెట్లు ఉన్నటువంటి చోట మనకి వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. సో మనం అందరం కూడా సమ్మర్ వచ్చిందంటే మనం హిల్ స్టేషన్స్కి వెళ్తాం. ఎందుకు వెళ్తాం హిల్ స్టేషన్స్కి? అక్కడ చెట్లు ఎక్కువగా ఉంటాయి, అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో మనం ఈ వేడిని భరించలేక మనం అలాంటి హిల్ స్టేషన్స్కి వెళ్ళిపోయి కొంతకాలం మనం అక్కడ ఉండి
ఒక 10 రోజులు వారం రోజులు ఎంతో కొంత రోజులు ఉండి కొంచెం సుఖాన్ని అనుభవించి ఇక్కడికి వస్తాం అనమాట. సో అలాంటి ఒక గ్రీష్మ ఋతువు వసంత ఋతువులాగా ఉంది, ఎందుకు ఉంది ఎలా ఉంది అనేటువంటి విషయం మనకి నెక్స్ట్ శ్లోకాల్లో తెలియజేస్తున్నారట మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభు సరిచర సరిచర పశ్రవణోర్మి వాయునా సరిసర పశ్రవణోర్ పశ్రవణో ఊర్మి వాయునా కహ్లార కంజోత్పల రేణు భారిణా. హరే కృష్ణ మాతాజీ, మంజుల మాతాజీ చదువుతారా? కహ్లారకం జ్యోత్పల రేణు హారినా న విద్యతే యత్ర వనౌక సాంధవో, న విద్యతే యత్ర వనౌక సాంధవో నిధాఘవహ్న్యాం కభవోతి సాధ్వలే. కృష్ణ ప్రభుజీ వినిపించట్లేదు మాతాజీ నా మాట అందరికి? నిధాగవహ్న్యాం ప్రభుజీ కభవోతి సాధ్వలే. మంజుల మాతాజీ ఏంటి ప్రాబ్లం, వినిపించట్లేదు మీకు? అవును ప్రభుజీ. అందరికి అలానే ఉందా మాతాజీ? బానే ఉంది ప్రభుజీ. ఓకే స్లో ఉంటుంది. సాధ్వలే సరోవరము సరోవరములు నదులు మున్నగవాణి యొక్క తరంగములను స్పృశించుచు వీచడి వాయువు పద్మ పద్మ కహ్లారము వంటి పలు పుష్పముల పుప్పొడిని గూడి వీచుచు బృందావనమునంతటిని చల్లబరుచుచుండెను. ఆ విధముగా బృందావన వాసులు గ్రీష్మకాల ప్రచండ సూర్యుని వలన దావాగ్నుల వలన తాపము చెందలేదు. నిజముగా బృందావన భూమి పచ్చని గడ్డితో నిండియుండెను. హరే కృష్ణ ప్రభుజీ. సరోవరాలు నదులు మున్నగు వాటి యొక్క నీటి తరంగాలను స్పృశించుచు వీచడి గాలి, అంటే చల్లటి గాలి వీస్తుంది అన్నమాట. మామూలుగా ఎండాకాలంలో ఎలాంటి గాలులు వస్తాయండి? వీదురు గాలులు వస్తాయి, వేడిగా గాలులు వస్తాయి. కానీ బృందావనంలో వీచేటువంటి గాలులు ఎలా ఉన్నాయంటే చల్లగా ఉన్నాయంట. ఎందుకు చల్లగా ఉన్నాయి? అక్కడ నదుల నిండా నీళ్లు ఉన్నాయి, సరోవరాల నిండా నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లన్నీ పారుతూ ఉన్నాయి. అవన్నిటి కూడా ఎలా ఉన్నాయంట, తరంగాలు అంటే ఉప్పొంగుతున్నాయి. మరి గాలి అలాంటి చల్లటి నీళ్ళని తాకుతూ బృందావనంలోకి వస్తుంది కాబట్టి బృందావనంలో వీచే గాలి కూడా చాలా చల్లగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. తర్వాత వాయువు పద్మకహారము వంటి పలు పుష్పముల పుప్పొడిగా ఊడి వీచుచు బృందావనం అంతటిని చల్లబరుచుచుండెను. ఆ విధంగా బృందావన వాసులు గ్రీష్మకాల ప్రచండ సూర్యుని వలన దావాగ్నుల వలన తాపము చెందలేదు. మామూలుగా మనందరికీ కూడా ఎండాకాలం ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి బృందావన వాసులకి లేదు అని చెప్తున్నారు. బృందావన భూమి ఎప్పుడు కూడా పచ్చగడ్డితో నిండిపోయి ఉంది. ఓకే నెక్స్ట్ 6వ శ్లోకం సూర్యకుమారి మాతాజీ. అఘాదతోయ హరదినీ తటోర్మిభిర్ అఘాదతోయ హరదినీ తటోర్మిభిర్ ద్రవత్పురీషా పులినై సమంతతః ద్రువత్పురీషా పులినైః సమంతతః నయత్ర చండాం సుకరా విశోల్భణాం. నయత్ర చండాం సుకరా విశోల్భణా భువో రసం సాధ్వలితం చ గృహ్ణతే. భువో రసం సాధ్వలితం చ గృహ్ణతే. అఘాధముగా ప్రవహించు నదీ తరంగములు తీరములను తడుపుచు వాటిని చెమ్మగను బురదగను చేయుచుండెను. ఆ విధముగా విషము వలె దారుణమైన సూర్యకిరణములు భూమి అందరి నీటిని హరించుట గాని దాని పచ్చని గడ్డిని దహించుట గాని చేయజాలకపోయినవి. థ్యాంక్ యూ ప్రొఫెసర్. సో మామూలుగా అయితే ఎండాకాలంలో సూర్యుడు చాలా త్వరగా నీటిని ఆవిరి చేసేస్తారు. ఓకే, నీరంతా కూడా ఆవిరిగా అయిపోయి భూమంతా కూడా ఎండిపోయి ఉంటుంది. కానీ బృందావనంలో ఉన్నటువంటి నదులు
చాలా ఎక్కువగా పారుతూ ఉండడం వల్ల భూమి కూడా చల్లగానే ఉంది, భూమి కూడా వేడిగా లేదు. ఎందుకంటే ఆ నది నీళ్ళని పీలుస్తున్నటువంటి భూమి బురదలా ఉంది, చల్లగా ఉంది. సో అలా ఉండడం వలన ఈ యొక్క సూర్యకిరణాలు అనేటువంటివి పూర్తిగా భూమిని ఎండిపోయేలా చేయలేకపోయాయి. ఓకే, సో సో సూర్యకిరణాల యొక్క ప్రభావం అనేటువంటిది గ్రీష్మ ఋతువులో ఉండాల్సిన విధంగా బృందావనంలో లేదు. నెక్స్ట్ 7వ శ్లోకం అమృత మగజ. వనం కుసుమితం శ్రీమన్ హరే కృష్ణ ప్రభుజీ. వనం కుసుమితం శ్రీమన్నధచిత్రం మృగద్విజం. వనం కుసుమమితం శ్రీమన్నధచిత్ర మృగద్విజం. గాయన్ మయూర భ్రమరం హరే కృష్ణ ప్రభుజీ. కోకిల సారసం. గాయన్ మయూర భ్రమరం కుజత్ కోకిల సారసం. హరే కృష్ణ ప్రభుజీ. బృందావరణ్య అరణ్యము పుష్పములచే సుందరమగు సుందరముగా అలంకృతమై ఉండెను. పచ్చట నానా రకములగు పశువులు పక్షులు ధ్వనులు చేయుచుండెను. భ్రమరములు గానము చేయుచుండెను. కోయిలలు సారాంశములు కూయిచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో బృందావనంలో బృందావరణ అరణ్యంలో పుష్పాలతోటి సుందరంగా అలంకృతమై ఉంది. తర్వాత పశువులు పక్షులు ధ్వనులు చేయుచూ ఉన్నాయి, నెమళ్ళు భ్రమరాలు గానం చేస్తూ ఉన్నాయి, కోవిలలు కూడా పాటలు పాడుతూ ఉన్నాయి. అంటే వసంత ఋతువు ఎలా ఉందో అలా ఉంది. యాక్చువల్గా బృందావనంలో వసంత ఋతువు ఎలా ఉంటుంది అనేటువంటిది ఇంకొక అధ్యాయం ఉంది మనకి రాబోయే రాబోయే అధ్యాయంలో. మనకు ఒక అధ్యాయము బృందావనంలో వసంత ఋతువు ఎలా ఉంటుంది, గ్రీష్మ ఋతువే ఇలా ఉంటే ఇక వసంత ఋతువు ఎలా ఉంటుందో చూడండి. నెక్స్ట్ 8వ శ్లోకం సత్యవతి మాత. క్రీడిష్యమానస్తత్కృష్ణో భగవాన్ బల సంయుతః. క్రీడిష్యమానస్తత్కృష్ణో భగవన్ బల సంయుతః. వేణుం విరణయన్ గోపైర్ గోధనై సంవృతో విశత. వేణుం విరణయన్ గోపైర్ గోధనై సంవృతో విశత్. శ్రీకృష్ణ భగవానుడు లీలను కాదించడి ఉద్దేశంతో బలరాముతో కూడి గోవులను గోపాలులతోను పరివృతుడై వేణును నుదుచూడ బృందారణ్యమున ప్రవేశించెను. ఓకే, అలాంటి ప్రదేశంలోకి ఆ అరణ్యంలోకి శ్రీకృష్ణ భగవానుడు ప్రవేశించారు. ఎందుకు వస్తారు శ్రీకృష్ణ భగవానుడు? లీలల్ని చేయడానికి. ఓకే, సో యథావిధిగా శ్రీకృష్ణ భగవానుడు లీలలు చేసే ఉద్దేశంతో గోపబాలులతోటి గోవులతోటి పరివృత్తుడై ఆ ప్రదేశంలోకి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 9వ శ్లోకం సునీత మదది. ప్రవాళ బర్హస్త భకస భకస్ర ధాతు కృత భూషణ. ప్రవాళ బర్హస్త భకస్ర ధాతు కృత భూషణ. రామకృష్ణాధయో గోపానన్ృతుర్యు యుధుర్జుగ. రామకృష్ణాదయో గోపానన్ృతుర్యు యుధుర్జగు. చిగురు టాకుల చేత, నెమల పించముల చేత, పూమాలలు పూల గుత్తుల చేత, వర్ణమయ ధాతువుల చేత తమ్ము అలంకరించుకొని కృష్ణ బలరాములు వారి గోపాలక మిత్రులు నృత్యం చేసిరి, పరస్పరము యుద్ధము నచ్చిరి, గానము చేసిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు, అయితే వాళ్ళ యొక్క అలంకరణ ఎలా ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. మన మామూలుగా మన టెంపుల్స్ లో కూడా చూస్తే మనం కృష్ణ భగవాన్ అలంకరణ మనం ఎలా చేస్తాము అని అంటే పువ్వులతోటి, తర్వాత పండ్లతోటి, పూలతోటి, పండ్లతోటి కూడా అలంకరణ చేస్తారు. కృష్ణుడికి ప్రత్యేకమైనటువంటి అలంకరణ చేస్తారు, పండ్లతోటి కూడా అలంకరణ చేస్తారు. అంటే ద్రాక్ష పళ్ళతోటి మాల తయారు చేయడము, లేకపోతే యాపిల్స్ తోటి, లేకపోతే దానిమ్మలతోటి, బత్తాయిలతోటి, ఇలాంటి
పండ్లతోటి కూడా కృష్ణుడికి మాలలు చేయటము లేదా అలంకరణ చేయటము అనేటువంటిది జరుగుతుంది. ఇది వీళ్ళందరూ కూడా అలానే చేశారు, పువ్వుల గుత్తులతోటి లేకపోతే పండ్లతోటి, తర్వాత వెజిటేబుల్స్ తోటి, కూరగాయలతోటి కూడా మాలల్లా తయారు చేసి అలంకరణ చేసి కృష్ణ బలరాముని అలంకరించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక వాళ్ళందరూ కూడా, వాళ్ళిద్దరూ కూడా గోపమిత్రులతో కలిసి ఆడుకుంటూ, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ, వాళ్ళలో వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారట ఆ సమయంలో. నెక్స్ట్ 10వ శ్లోకం మళ్ళీ శ్రీమతి. హరే కృష్ణ ప్రభుజ్. కృష్ణస్య నృత్యతః కేజి జగుః కేచి ధవాయయన్ కేచి కేచి ధవాదయన్. కృష్ణస్య నృత్యతః కేజి జగుః కేచి ధవాదయన్. వేణుపాణితలై శృంగై ప్రశంసం సురస్థాపరే. వేణుపాణి తలై శృంగై ప్రశసం సురధాపరే. శ్రీకృష్ణుడు నృత్యము చేయగా కొందరు బాలురు గానము చేయుచు, మరికొందరు వేణువులు ఊదుచు, కరతాళ ధ్వనులు చేయుచు, కొమ్ములు నూదుచు అతనితో జతగూడిరి. ఇంకొందరు అప్పుడు అతని నృత్యమును ప్రశంసించిరి. ప్రభుపాదుల వారి భాష్యము: శ్రీకృష్ణుని ప్రోత్సహించుటకు కొందరు గోపబాలురు అతని నృత్యమును బాహటముగా ప్రశంసింపసాగిరి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. సో వీళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తే వేణువు, వేణువు దేంతో తయారు చేస్తారండి, బ్యాంబూ. ఓకే. తర్వాత కరతాళ ధ్వనులు అంటే చేతులతో కూడా ధ్వనులు, అంటే చప్పట్లు కొడుతున్నారు. తర్వాత కొమ్ములను ఊదుచున్నారు. యాక్చువల్గా గోవు కొమ్ము ఉంటుంది చూసారా, గోవు కొమ్ము, గోవు కొమ్ముని ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లా తయారు చేస్తారు. అది బలరాముడు వాడతారు. కృష్ణుడు వేణువు వాడితే బలరాముడు గోవు కొమ్ముతో తయారు చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ని వాడతారు. కొమ్ము అలాగే బూరే అంటారు, కొమ్ము బూరే అని అంటారు ప్రభుజీ. కొమ్ముతో తయారు చేస్తారు, కొమ్ము బూర, కొమ్ము బూర. ఓకే. కొమ్ము అయితే దీన్ని ఎలా తయారు చేస్తారు, ఎప్పుడు తయారు చేస్తారు అని అంటే, దీన్ని తయారు చేయడం కోసం ఆవులు నేను చంపరు, చనిపోయినటువంటి ఆవు యొక్క కొమ్ముని తీసి మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ తయారు చేయడానికి వాడతారు. మామూలుగా చూస్తే గోవు ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయంలో ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. గోవు బ్రతికున్నంత కాలము కూడా మనకి పాలనిచ్చి మనకి తల్లిలా ఉంటుంది. గోవు చనిపోయిన తర్వాత కూడా గోవు యొక్క తోలుతోటి తయారు చేస్తారు ఈ మృదంగాలు. ఓకే. మృదంగం తయారు చేస్తారు చూస్తారు, మృదంగం డోలు, డోలు ఉంటుంది కదా, ఈ డోలుకి ఉండేటువంటి కొట్టే స్కిన్ ఉంటుంది చూసారా, అది గోవు యొక్క శరీరంతో, గోవు యొక్క తోలుతో తయారు చేస్తారు. మనకి మనం కృష్ణ టెంపుల్స్లో మనం వాడేటువంటి మృదంగాలు ఉంటాయి చూసారా, అవన్నీ కూడా గోవు యొక్క స్కిన్తో తయారు చేసింది. అలానే గోవుని చంపరు, చనిపోయిన గోవు నుంచే తీసుకుంటారు. అంటే గోవు బ్రతుకున్నప్పుడు మనకి సహాయం చేస్తుంది, గోవు చనిపోయిన తర్వాత కూడా గోవు ఉపయోగమే. అలానే గోవు కొమ్ములు కూడా మనకి ఈ బూరలాగా తయారు చేస్తారు. ఇవన్నీ కూడా చూడండి, గోవు బ్రతుకున్నప్పుడు కృష్ణ సేవలోనే ఉంటుంది, చనిపోయిన తర్వాత తన శరీరం కూడా కృష్ణ సేవలోనే ఉంటుంది. సో వీటన్నిటిని ఉపయోగించి వాళ్ళు సంగీతం ప్లే చేస్తూ ఉంటే కృష్ణుడు మాత్రం డ్యాన్స్ వేస్తున్నారు. ఓకే. నృత్యం చేస్తూ ఉన్నారు. అదే మనిషి అయితే అలా ఉపయోగపడతారండి, మనిషి మరణించిన తర్వాత మనిషి శరీరంలో ఏ భాగం ఉపయోగపడుతుంది కృష్ణుడికి సేవ చేయడానికి? ఎందుకు ఎందుకు పనికిరాదు, మన ఇంట్లో వాళ్ళకే పనికిరాదు, వాళ్ళే కాల్చేస్తారు మనల్ని, రెండు ఇంకో రోజు పెట్టుకుంటే వాసన వచ్చేస్తాడని చెప్పేసి తీసేస్తారు. అలాంటిది గోవు చూసారా, దాని శరీరం కూడా ఎలా ఉపయోగపడుతుందో. సో అది గోవు యొక్క ప్రత్యేకత. అలాంటి గోవును మనం చాలా జాగ్రత్తగా రక్షించాలి. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ యొక్క సంగీతం. ప్రభుజీ ఇస్కాన్ డివోటీస్ మనందరం ఈ లెదర్ అవి వాడకూడదు అంటారు ప్రభుజీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ పర్సులు కానీ బెల్ట్ కూడా పెట్టుకోకూడదు అని అంటారు కదా ప్రభుజీ, అది దేవహింస చేసినట్టు అవుతుందని. మరి ఇప్పుడు గోవు తోలుతో ఇవి ఎలాగో ప్రభుజీ? గోవును చంపరు మాదాజీ, చనిపోయిన గోవు యొక్క తోలుతోటి వాడతారు. చనిపోయిన గోవు యొక్క తోలుతో వాడితే తప్పేం లేదు, అది మనం వాడటం డ్రమ్స్ ఇవన్నీ వాడడం తప్పు కాదా ప్రభుజీ? తప్పలేదు, అది మంచిది. ఇంకా గోవు తోలు బదులు వేరే ఏ తోలు వాడకూడదు, ఎందుకంటే కృష్ణ సేవలో ఏ ఏ ఏ జంతువు పెడితే ఆ జంతువు తోలు వాడకూడదు.
ఓకే. సో ఓకే సార్. ఈ డ్రమ్స్ అనేటువంటివి గోవు యొక్క స్కిన్ తో తయారు చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు మాకు. చంపిన గోవు, ఇప్పుడు డోల్ తయారు చేయడం కోసం గోవును చంపేసి దాని స్కిన్ తీసుకొస్తే అది మహాపాపం, అలా చేయకూడదు. ఓకే, న్యాచురల్గా చనిపోతుంది చూసారా ఆవు, న్యాచురల్గా అలాంటి ఆవు యొక్క స్కిన్ తోటి తయారు చేయొచ్చు. అంటే ఏజ్ అయిపోయి చనిపోయారు. ఏజ్ అయిపోయి, వయసు అయిపోయి చనిపోతుంది, లేకపోతే ఏదైనా రోగం వచ్చి చనిపోవచ్చు. న్యాచురల్గా చనిపోతాయి, న్యాచురల్గా చనిపోయినటువంటివి అంటే చంపకుండానే చనిపోతాయి, మనం చంపకుండానే వాటందరికీ అవి చనిపోతాయి చూసారా. అలాంటి ఆవుల యొక్క స్కిన్ వాడచ్చు. గో సేవ, కృష్ణ సేవలో కృష్ణ ఉపయోగపడినట్టుగా సేవలో గోవును ఉపయోగించినట్లు. ఉపయోగించినట్టు. సరే. నెక్స్ట్ 11, శిరీష మాతాజీ చదువుతారా? గోపజాతి ప్రతిచ్ఛన్న దేవ గోపాల రూపిణౌ. గోపజాతి ప్రతిచ్ఛన్న దేవ గోపాల రూపిణౌ. ఈడిరే కృష్ణ రామౌ చ నఠాయివ నటం నృపాం. ఈడిరే కృష్ణ రామౌ చ నటాయివ నటం నృపా. రాజా, దేవతలు గోపాలక వేషధారులై యుండి నటులు వేరొక నటుని ప్రశంసించేడి చందమున గోపాల రూపమున గోచరించుచున్నట్టి కృష్ణ బలరాములను అర్చించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఒక నటుడు వేరొక నటుడిని ప్రశంసించినటువంటి విధంగా, అంటే మామూలుగా మన సినిమాల్లో చూస్తూ ఉంటాం ఒక నటుడు ఇంకొక నటుడిని ఏ విధంగా అయితే ప్రశంసిస్తూ ఉంటారో, వాళ్ళందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండి డ్రామా చేసినప్పటికీ ఒకళ్ళు ఇంకొకళ్ళని పొగడడం, ఇంకొకళ్ళు ఇంకొకళ్ళని పొగడడం అనేటువంటి చేస్తుంటారు. ఆ విధంగానే గోపాలు అందరూ కూడా కలిసి కృష్ణుడు బలరాముడితో కలిసి ఆడుకుంటున్నారు, కృష్ణుడు బలరాముడితో కలిసి నాట్యం చేస్తున్నారు, కృష్ణుడు బలరాముడు కూడా సామాన్యమైనటువంటి గోపబాలలో వాళ్ళతో కలిసే ఉన్నారు. వాళ్ళు అప్పుడు వాళ్ళ డ్రామాలో భాగంగా ఈ గోపబాలు అందరూ కూడా కృష్ణుణ్ణి బలరాముణ్ణి వాళ్ళు కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది, ప్రశంసించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 12వ శ్లోకం, గౌరీమాత చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. భ్రమణైర్లంఘనైక్షేపైర్ ఆస్ఫోటన వికర్షణై. భ్రమణైర్లంఘనైక్షేపైర్ ఆస్ఫోటన వికర్షణై. చిక్రీడతుర్ని యుద్ధేన కాకపక్షధరౌ క్వచిత్. క్రీడతుర్ని యుద్ధేన కాకపక్షధరో క్వచిత్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. బలరామ కృష్ణ బలరాములు గిరగిర తిరుగుచు, దుముకుచు, విసురుచు, చరుచుచు, యుద్ధము చేయుచు గోప బాలులతో కూడి క్రీడించిరి. ఒకప్పుడు వారు బాలుల యొక్క జుట్టును పట్టుకుని లాగుచుండిరి. భాష్యము, ఆచార్యులు ఈ శ్లోకమును ఇట్లు వివరించిరి. బాలురు తమ కళ్ళు తిరుగునంత వరకు యంత్రముల వలె గిరగిర తిరుగుచుండిరని భ్రమణై అను పదము సూచించును. ఒకప్పుడు వారు దుముకుచుండిరి అనగా లంఘనై. ఒకప్పుడు వారు బంతులు రాళ్ల వంటి వాటిని విసురుచుండిరనియు ఒకరు ఒకరినొకరు పట్టుకుని దూరముగా త్రోసివేసుకుని చుండిరనియు క్షేపై అను పదము సూచించును. వారు ఒకప్పుడు పరస్పరము భుజములను లేదా వెన్నును చరుచుచుండిరని ఆస్ఫోటన అను పదము సూచించును. ఆటల మధ్యలో వారు ఒకరినొకరు లాగుచుండిరని వికర్షణైహి అను పదము సూచించును. మల్ల యుద్ధము ఇతర మైత్రీపూర్వక కుస్తీలు నియుద్ధేన అను పదముచే సూచితమైనవి. కృష్ణ బలరాములు ఒకప్పుడు సరసముగా ఇతర బాలుర జుట్టును పట్టుకుని లాగుచుండిరని కాకపక్షధరు అను పదమునకు అర్థము. ధన్యవాదాలు ప్రభుజీ. హరి కృష్ణ. సో కృష్ణుడు బలరాముడు ఆ విధంగా తిరుగుతూ, సో కొంతమందిని కొడుతున్నారు, కొంతమందితో కొట్టించుకుంటున్నారు, కొంతమంది ఎక్కుతున్నారు, కొంతమందిని చరుస్తున్నారు, తర్వాత యుద్ధం చేస్తున్నారు, లాగుతున్నారు, జుట్టును పట్టుకుని లాగుతున్నారు, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. సో ఆడుతూ ఉన్నారు అనమాట వాళ్ళందరితోటి. ఓకే, ఒక్కొక్క రకంగా వాళ్ళు ఆడుతూ ఉన్నారు. నెక్స్ట్ 13, అనుపమ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. క్వచిన్ మృత్యుత్సు చాన్యేహు చాన్యేషు ఘాయకౌ వాధకౌ స్వయం. క్వచిన్ మృత్యుత్సు చాన్యేషు ఘాయకౌ వాధకౌ స్వయం. ససంసత్
శశంసతుర్మహారాజా సాధు సాధ్వితివాదినో. శశంసతుర్మహారాజా సాధు సాధ్వీతి వాదినౌ. రాజా ఇతర బాలురు నృత్యం చేయుచున్నప్పుడు బల అచ్యుతులు ఒకప్పుడు గానముతోనూ వాద్యములతోనూ వారితో జతగూడుచుండిరి. బాగు బాగని పలుకుచూ వారు తమ మిత్రులను ప్రశంసించుండిరి. ఇందాక మనం చూసాము మిత్రులందరూ కూడా కృష్ణుని బలరాముని ప్రశంసించడం చూసాము. ఇప్పుడు వాళ్ళ మిత్రులు కనుక నృత్యం చేస్తూ ఉంటే కృష్ణ బలరాములు వాళ్ళని చూసి వాళ్ళను కూడా ప్రశంసించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళు వీళ్ళని, వీళ్ళు వాళ్ళని ప్రశంసిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 14వ శ్లోకం. సూర్యకుమారి మాతాజీ చదువుతారా? సూర్యకుమారి మాతాజీ, హరే కృష్ణ. రాజ్యలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. క్వచిత్ బిల్లై క్వచిత్ కుంభై క్వచామలక ముష్టిభిహి. క్వచిత్ బిల్వై క్వచిత్ కుంభై క్వచి చామల క ముష్టిభిహి. అస్పృశ్య నేత్ర బంధాధ్యై క్వచిన్ మృగక ఘే హవయ హయా. అస్పృశ్య నేత్ర బంధాధ్యై క్వచిత్ మృగ ఖగ కేహాయ. గోపబాలురు ఒకప్పుడు మారేడు పండ్లతోనూ లేదా కుంభఫలములతోనూ ఆడుకుని చుండిరి. ఒక్కొక్కప్పుడు పిడికిళ్లతోనున్న ఉసిరిగ పండ్లతోనూ క్రీడించి చుండిరి. ఒక్కొక్కప్పుడు వారు ఒకరినొకరు తాకుట లేదా కళ్లకు గంతలు కట్టుకొని అన్యులను గుర్తించుట చేయుచుండిరి. వేరొక మారు వారు పశుపక్షి ఆదులను అనుకరించు చుండిరి. భాష్యము అద్య ఇచట ఇతర క్రీడలు అను పదము ఒకరి వెంట ఒకరు పరుగుదీయుట సేతుబంధనము వంటి ఆటలను సూచించునని శ్రీల సనాతన గోస్వామి వివరించిరి. శ్రీకృష్ణ విశ్రాంతి గైకొనినప్పుడు మధ్యాహ్న వేళ వేరొక లీల జరుగుచుండెను. గోపికలు గానము చేయుచు చెంతగా వెడలినప్పుడు కృష్ణుడు మిత్రులు పాలధారలను అడుగుచున్నట్లు నటించి వారి నుండి పెరుగు వెన్నలను దొంగిలించి పారిపోయడి వారు. కృష్ణ బలరాముడు వారి మిత్రుల నదిని పడవతో దాటడి ఆటను కూడా ఆడుచుండిరి. గోపపాలురు పండ్లను గాలిలోనికి విసిరి పెదప ఇతర పండ్లతో వాటిని కొట్టుటకు ప్రయత్నించడి వారు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. కళ్లకు గంతలు కట్టుకొని బాలుని వెంట నుండి వచ్చి చేరి అతని మూసిన కండ్లపై ఒక బాలుడు తన అరచేతి నుండి ఆటలను నేత్రబంధనమనేది పదమును సూచించును. అప్పుడు కేవలము తన చేతులతో స్పృశించి కళ్లకు గంతలు కట్టుకొనిన బాలుడు ఇతర బాలుని గుర్తించును. ఈ ఆటలన్నిటిలోనూ పిల్లల గ్రోవులు కాని బెత్తములు కాని విజేతలకు బహుమతులుగా ఇవ్వబడుచుండెను. ఒకప్పుడు బాలుడు అడవి మృగముల యొక్క యుద్ధ పద్ధతులను అనుకరించుచుండిరి. ఇంకొన్ని మార్లు పక్షుల వలె కూయిచుండిరి. హరే కృష్ణ ప్రభు. చిన్నప్పుడు మనం అందరం ఈ ఆటలన్నీ ఆడుకున్నామండి. కళ్ళకి గంతలు కట్టుకోవడం, దొంగ పోలీస్, సో కృష్ణ, ఇవన్నీ మనం కనిపెట్టిన ఆటలు కాదు, ఇవన్నీ కృష్ణుడు కనిపెట్టిన ఆటలు. కృష్ణుడు ఎప్పుడూ ఆడేశారు ఇవన్నీ, మనం ఇప్పుడు ఆడుతున్నాం. ఓకే, సో మామూలుగా చూస్తే ఒకళ్ళు దొంగగా ఉంటారు, సో మిగిలిన వాళ్ళందరినీ కూడా వెంటబడి ఎవరో ఒకళ్ళని తాకాలి. ఎవరిని తాకితే వాళ్ళు దొంగ అవుతారు. ఓకే, సో లేకపోతే బాల్ తీసుకొని ఇసిరి వేయడం అవతల వాళ్ళ మీదకి, వాళ్ళకి తగిలితే వాళ్ళు దొంగ అవుతారు అట్లా. సో ఈ విధంగా అనేక రకాల ఆటలు, కళ్ళకి గంతలు కట్టుకొని ఏ వ్యక్తి ఎక్కడ ఉన్నారు అనేటువంటి విషయాన్ని కనుక్కోవడం, ఇలా గెలిచిన వాళ్ళకి ఏమి ఇస్తారంట బహుమతులు? పిల్లన గోవులు, బెత్తములు. పిల్లల గోవులు, బెత్తముల్ని వాళ్ళు బహుమతులుగా ఇస్తూ ఉండేవాళ్ళంట. తర్వాత ఈ ఆటలు ఆడటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాలని లేకపోతే పక్షులని ఇమిటేట్ చేస్తూ వాళ్ళు కూతలు పూస్తూ ఉండేవాళ్ళంట. సో ఈ విధంగా చాలా సరదాగా, చాలా ఎంజాయ్మెంట్గా, చాలా హాయిగా, ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ 15వ శ్లోకం. సత్యవతి మాతాజీ. కదాచిత్ సంధోలికయా కర్హి చిన్ రూప
చేష్టయా. కదాచిందలికయా కరిహి చిన్నృపయ నృపచేష్టయ. ఒకప్పుడు వారు కప్పల వలె గంతులు వేయుచుండ్రి, ఒకప్పుడు పరిహాసం చేయుచుండ్రి, ఒకప్పుడు ఉయ్యాలు ఊచుండ్రి, మరొకప్పుడు రాజులను అనుకరించుచుండ్రి. ప్రపాదల వారి భాష్యము నృపచేష్టయ అను పదమును శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ను ఈ విధంగా వివరించారు. యమునా నదిని దాటగొరడి వారు సుంకమును చెల్లించుటకు బృందావనంలో నదీ తటమున ఒక ప్రత్యేక స్థానం కలదు. ఒకప్పుడు గోపబాలలు ఆ ప్రదేశంలో గుమికూడిన వారి బృందావన గోపికలు నది దాటుతుండగా అడ్డగించి తొలుత తమకు సుంకమును చెల్లించవాలని పట్టుపడుచుండ్రి. అట్టి కార్యములన్నీ పరిహాసంతోనూ నవ్వుతోనూ నిండి ఉండెను. శ్రీకృష్ణ ప్రణామం. ఓకే, సో యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడికి బృందావనంలో గడిపినటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది చాలా ఇష్టమైనటువంటి సమయం. మొత్తం శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీదకి అవతరించిన తర్వాత తను చేసినటువంటి అన్ని లీలలోనూ, తను గడిపినటువంటి అన్ని సమయాలలోనూ అత్యంత ఇష్టమైనటువంటి సమయం ఏమిటి అంటే బృందావనంలో ఉన్నటువంటి సమయం. ఎందుకంటే ఆయన సామాన్యమైనటువంటి బాలుళ్ళ తన మిత్రులతో కలిసి చాలా చక్కగా ఆడుకొని సమయాన్ని స్పెండ్ చేశారు. ఓకే, సో ఆయన వచ్చింది కూడా ఇలాంటి లీలలు చేసి ఆయన ఆనందం పొందడం కోసం. సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అనేక లీలలు చేస్తూ ఉన్నారు, పరిహాసాలు కూడా చేస్తూ ఉన్నారు. ఒక పరిహాసానికి ఉదాహరణ ఇక్కడ మనకి భాష్యంలో చెప్పారు. అక్కడ గోపికల్ని అడ్డుకొని కప్పం చెల్లించమని వాళ్ళతోటి పరిహాసం చేసేవాళ్ళు. ఓకే, బృందావనం మాది, ఈ ప్రదేశంలో మీరు తిరగాలి అంటే మీరు కప్పం చెల్లించాలి అని చెప్పేసి వాళ్ళతోటి కప్పం చెల్లించిన తరువాతనే వాళ్ళు ఆ ప్రదేశంలో గోపికలని తిరగడానికి అనుమతించడం అనేటువంటిది జరిగేదంట. సో ఈ విధంగా వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళలో వాళ్ళు పరిహాసం చేస్తున్నారు, గోపికలకి కూడా పరిహాసం చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉయ్యాలలు ఊగుతున్నారు, ఇంకోసారి రాజులని అనుకరిస్తూ ఉన్నారు. రాజులను అనుకరించడం, నేను రాజు నువ్వు సామాన్యమైనటువంటి ప్రజ అనేటువంటి ఒక డ్రామా. ఓకే, మామూలుగా చిన్నపిల్లలు ఆడుతుంటారు కదా, అమ్మా నాన్న ఆట అని, లేకపోతే టీచర్ ఆట అని, లేకపోతే ఏదో ఒక రకంగా ఆడుతూ ఉంటారు కదా, ఆ విధంగా వీళ్ళు కూడా ఒక రాజులాగా డ్రామా చేస్తూ ఆడుతూ ఉన్నారు. నెక్స్ట్ 16వ శ్లోకం సునీత మధు. ఏవంతౌ లోక సిద్ధాభిః క్రీడాభిశ్చేరతుర్వనే. ఏవంతౌ లోకసిద్ధాభిః క్రీడాభిశ్చేరతుర్వనే. నధ్యధ్రిద్రోణి కుంజేషు ఖాననేషు సరస్సు చ. నధ్యధ్రిద్రోణి కుంజేషు ఖాననేషు సరస్సు చ. భావము ఈ ప్రకారము కృష్ణ బలరాములు బృందావనమునందలి నదులు, పర్వతములు, లోయలు, పొదరిండ్లు, వృక్షములు, సరస్సులు ఉన్న ప్రాంతములలో విహరించుచు నానా విధములకు సుప్రసిద్ధ క్రీడలలో నెలకొనేది. తక్షణ ప్రభుజి ధన్యవాదాలు. ఓకే, సో ఈ విధంగా గోపబాలులందరితో కలిసి శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో ప్రళంబాసురుడు అక్కడికి వస్తారు. ఎలా వస్తారు? గోపబాలుల్లో ఒక గోపబాలులా వస్తారు. చూడటానికి ఆయన కూడా ఒక గోపబాలుడు అనుకుంటారు. వాళ్ళలానే వేషం వేసుకుని ప్రళంబాసురుడు అక్కడికి రావడం అనేటువంటిది జరుగుతుంది. అలా వచ్చినటువంటి ప్రళంబాసురుణ్ణి బలరాముడు ఎలా చంపారు అనేటువంటి మిగిలినటువంటి శ్లోకాల్లో మనకి వివరించబడుతుంది. అది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్, ప్రభుజీస్. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీస్.